अंदर की नमस्कार अंडी मन विजयनगर में गौरवनी अशोक गजपति राज मंत्री वैएस पार्टी नायक दौर्जन्यम गुरी मैं पेपर चूसा तिना अंत अन्यायमें विजयनगर संस्था संबंध व्यक्ति अशोक गजपति राज నాకు 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను అంతక ముందు నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు అశోక్ గారి ఫ్యామిలీ గురించి తెలియంది ఎవరకండి ఈ రాష్ట్రంలో గాని ఇతర రాష్ట్రాల్లో ఒక గౌరవమైన కుటుంబం అశోక్ గారు కూడా దౌర్జన్యంగా మాట్లాడే వ్యక్తి కాదు సౌమ్యంగా గౌరవంగా మర్యాదగా మాట్లాడే వ్యక్తి ఎవర్తో మాట్లాడినా అటువంటి వ్యక్తి విజయనగర సంస్థానంలో ఒక వ్యక్తి సమాచలం గాని అలాగే జిల్లా విశాఖపట్నం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్స్ పైడిమాంబ టెంపుల్ గాని రామతీర్థం టెంపుల్ తో పాటు కొన్ని వందల దేవాలయాలకు కట్టించిన వ్యక్తి దేవాలయాలు నడిపిస్తున్న వ్యక్తి అంతే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఎన్ని పెట్టారండి ఎంతమందికి చదువు ఇచ్చారండి ఎంతమందికి చదువుకునే అవకాశం కల్పించారండి విజయనగరంలో కళలక నిలయం మ్యూజిక్ కళాశాల పెట్టారు అక్కడ ఆ రోజుల్లో గంటసార గారు గాని సుశీల గారు గాని అందరూ కూడా అక్కడి నుంచి తర్విదైన వచ్చిన వ్యక్తులు అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థానంలో పుట్టినటువంటి అశోక్ గారి మీద మొన్న మంత్రులు చేసిన దౌర్జన్యం ఎంత అవమానకరమండి చాలా తప్పు కదండి అశోక్ గారు ఈ దేవాలయానికి కూడా ట్రస్ట్ మెంబర్ ట్రస్ట్ చైర్మన్ అలాంటిది ఏటు విజయసాయి రెడ్డి దౌర్జన్యంగా అతన్ని చైర్మన్ పదవిని తొలగించితే అశోక్ గారు కోర్టుకి వెళ్లి హైకోర్టుకి వెళ్లి ఆర్డర్ తీసుకున్నారు హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా చైర్మన్ అతను కాదని నువ్వేవడయ్యా అతను నిన్న రామతీర్థంలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తే అక్కడ మంత్రులు ఎంత అవమానించి నోటికి ఇష్టొచ్చి మాట్లాడతారా ఇది పద్ధతా అండి ఇది విజయసాయి రెడ్డి గారు ప్రతిసారి కూడా అశోక్ గారు దొంగ అశోక్ గారట భూములు కాజేశారట భూములు దోపిడీ చేశారట సిగ్గులేదట విజయసాయి రెడ్డి మాట్లాడడానికి నువ్వు ఒక ఏటిగాడివి నువ్వు ఏటు దొంగవే కోట్ల కేసులు ఉన్నాయి నువ్వు అశోక్ గారిని దొంగ అంటావా ఎన్ని వేల ఎకరాలు దానం చేశారే అతను అన్ని వేల ఎకరాలు దానం చేసిన వ్యక్తిని భూములు దోపిడీ చేశారని చెప్తావా ప్రజలు నమ్ముతారా సిగ్గుపడాల్సిన పని లేదట ఆలోచించి మాట్లాడాల్సిన నేర్చుకో గౌరవంగా ఇచ్చుకో గౌరవంగా మాట్లాడు నేను ఇవాళ చెప్తున్నాను ఇవాళ అశోక్ గారి కుడికాలు బొట్టల మీద ఉన్నటువంటి ఇంటికి కూడా సరిపోవు అటువంటి నువ్వు అశోక్ గురించి మాట్లాడతావా జాగ్రత్తగా మాట్లాడు నేర్చుకో అంతేకాదు ఇండోమినిస్ మినిస్టర్ అశోక్ గారిని మాట్లాడే అర్హత ఉందయా నీకు నీ బ్రతికేంటే మాకు తెలియదయా ఇది మా కర్మ కాలిపోయి ఇండోమినిస్ మినిస్టర్ అయిపోయావు నీ పాత బ్రతికేంటి దేవాలయం దగ్గర కబర్ చెప్పులు అమ్ముకునే బ్రతుకు నీ బ్రతుకు నువ్వేం అశోక్ గురించి మాట్లాడతావా సరే ఈ సన్నాసికి బుద్ధి లేదు విజయనగరంలో ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యబాబు గారికి తెలియదండి అశోక్ గారి గురించి అశోక్ గారి ఫ్యామిలీ గురించి ఆ మంత్రులు మాట్లాడుతున్నారు బొత్స సత్యబాబు గారు తప్పయ్యా అని చెప్పాల్సిన పని లేదు నేను చాలా రోజులు చూస్తున్నాను అశోక్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రతిసారి అవమానిస్తూ వస్తున్నారు పద్ధతి కాదు విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో పెద్దలందరూ ఖండించాలి దీన్ని ఎందుకని మీరు మాట్లాడరు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు కానీ శ్రీకాకుళం జిల్లాలో పెద్దలు కానీ మాట్లాడరండి ఎంతో త్యాగం చేసి ఎన్నో దానాలు చేసిన వ్యక్తిని అవమానపరుస్తూ ఉంటే తప్పని చెప్పరండి ఇది తప్పు దీని అందరూ ఖండించవలసిన అవసరం ఉంది అశోక్ గారి ముందు మీరెంత విజయసాయి రెడ్డి నువ్వెంత
ఇందాక చెప్పాను కుడికాలు మీద బొట్టల మీద ఏకత కోడలు సరికాదు ఇప్పుడు గాని తెలుసుకొని జాగృతగా గౌరవంగా మాట్లాడు నేర్చుకో చేసుకో నీ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టుకుంటావు పెట్టుకో అంతే నోరు జారి మాట్లాడు మంచిది కాదు అని చెప్పి మరొకసారి మరి ఏటు ఒక దొంగ విజయసారెడ్డిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను।